ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు కార్తీక సోమవారం, అందుకే శివుని గుడికి వెళ్ళి వచ్చానమాట ఈరోజు. అంతేకాదండి, అండ్ నిన్న ర్యాలీ చూసారు కదా ఎలా జరిగింది, పవన్ కళ్యాణ్ గారు. నేను ఫస్ట్ టైం చూశాను, ఇప్పటికి వచ్చి నేను ఇప్పుడు చూడలేదు. చాలా హ్యాపీగా అనిపించింది ఆయన చూడగానే. అండ్ ఎనీవే, ఈరోజు కార్తీక మాసం ఫస్ట్ సోమవారం కాబట్టి మనకి తెలిసిన కార్తీక మాసం విశిష్టత గురించి కొంచెం తెలుసుకుందామండి. ఏంటంటారా, కార్తీక మాసం ఎప్పుడంటే దీపావళి మరుసటి రోజు నాడు నుంచి స్టార్ట్ అవుతుంది కార్తీక మాసం అనేది. ఈ కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉందండి, ఎందుకంటే మనకి వచ్చే మాసాలన్నిటికంట ఈ కార్తీక మాసం పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు, ఉపవాసాలు అనేవి చాలా ఇష్టపూర్వకంగా మహిళలు చేస్తూ ఉంటారు. అంతేకా ఈ మాసాన్ని చాలా పవిత్రమైన మాసం కూడా అంటారండి కార్తీక మాసాన్ని, ఎందుకంటే ఈ మాసంలోని మనం శివునికి అండ్ హరిహరాధుడికి కూడా మనం ఎక్కువ పూజించమని జరుగుతుంది అన్నమాట. అంతేకాకుండా ఏంటంటే ఈ మాసంలోని ఏకాదశి, పౌర్ణమి, చతుర్థి, నెక్స్ట్ ద్వారదశి, వీటిలన్నింటికి ఒక ప్రత్యేకమైన రోజులు ఉన్నాయన్నమాట. ఈ రోజుల్లో ఉపవాసాలు కూడా చాలామంది ఉంటారండి మహిళలు. అండ్ ఇక్కడ మన పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లోనూ కూడా చాలా విశిష్ట పూజలు, విశేష పూజలు అనేవి కూడా చాలా బాగా జరుపుకుంటారు. పౌర్ణమి, నెక్స్ట్ ఏకాదశి, అవన్నీ ఉన్నాయంటే పౌర్ణమి రోజు ఉందంటే చాలామంది పూజలు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఆ రోజైతే 365 ఒత్తులు కూడా వెలిగించి చాలా నిష్టగా పూజ చేస్తారనమాట. చాలామందికి అవ్వకపోవచ్చు కార్తీక మాసం చేయడము, అవ్వలేని వాళ్ళు ఆ రోజు మాత్రం చాలా ఆనందంగా పూజ జరుపుతుంటారు. అంతేకాకుండా శివాలయంలో ఈ నెల రోజులు కూడా మార్నింగ్ దీపారాధన జరుగుతుంది అండ్ ఈవినింగ్ కూడా దీపారాధన అనేది జరుగుతుంది అనమాట. ఆకాశ దీపం అనేది వెలిగిస్తుంటారు దేవాలయాల్లోని. అది చాలా విశిష్టతగా చూడవచ్చు అనమాట, కనువిందిగా ఉంటుంది. అంతేకాకుండా మనకి చాలా విధాలుగా చెప్పుకోవాలంటే మహిళలు చాలా ఆనందంగా పూజలు చేస్తుంటారు అనమాట. మనకి ఒక మంచి జరగాలి, చాలా మనతో పాటు మన కుటుంబానికి కూడా బాగుండాలి అన్నట్టు మంచి మంచి పూజలు అనేవి చేస్తుంటారు ఈ కార్తీక మాసం అన్నాళ్ళు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అంతేకాదండి, ఈ కార్తీక మాసంలోని మన ఏకాదశి రోజు చాలామంది ఉపవాసం అనేది ఉంటారండి. ఎందుకంటే ఒక మహాలక్ష్మీదేవికి ఈరోజు వివాహం జరిగిందని అంటారు ఈ ఏకాదశి, కార్తీక ఏకాదశి నాడు. అంతేకాకుండా పాలసముద్రం, దేవతలందరూ పాలసముద్రాన్ని ఇదే రోజు చిలికినట్టు పురాణాల్లో పేర్కొన్నారు. అంతేకాదు జ్యోతిర్లింగాలు కూడా దర్శించుకుంటారు ఈ మాసంలోని. శివాలయంలోని శివునితో పాటు ఏం చేస్తారండి, పార్వతీదేవిని కూడా పూజించుకుంటారండి. శివునికి చాలా ఇష్టమైన పువ్వులు ఏమంటే అవిసి పువ్వులు అండ్ ఏంటంటే మన బిల్వ పత్రాలు, వీటితోటి అభిషేకం చేస్తారు. ఆయనకి ఎంతో ఇష్టమైనది ఏంటంటే వాటర్ అండి, అది నీళ్ళు చాలా ఇష్టము ఆయనకి. ఒక రాగి చెంబుతోటి నీళ్ళు తీసుకెళ్ళి పోసినా కూడా చాలా ఈ కార్తీక మాసంలోనే ఆయన ఎంతో మనకి పుణ్యాన్ని ఇస్తారని సరే పెద్దలు చెప్తుంటారు. అదేవిధంగా చూసుకుంటే మనకి ఈరోజు ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు, రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు ఉదయం అంటే ద్వారదశి నాడు ఏం చేస్తారంటే భోజనం అనేది చేస్తుంటారు. ఎందుకంటే ఇది చాలా మంచిదని కూడా చెప్తారు, పారాయణం చేస్తారు. చాలా మన కార్తీక మాసానికి చాలా విశిష్టమైనది ఏంటనుకుంటే కార్తీక పురాణం అండి. కార్తీక పురాణం కూడా చదువుతుంటారు ఈ నెల రోజులు కూడా, అంత విశిష్టత అనమాట. అంతేకాదండి, కార్తీక పురాణాలు చదవడం వల్ల, శివుని పూజించుకోవడం వల్ల కైలాస ప్రాప్తి కలుగుతుందనేసి అని ప్రజలు నమ్ముతారు, పెద్దలు నమ్ముతారండి. అది చాలా విశిష్టంగా చెప్పుకోవచ్చు మన కార్తీక పురాణాన్ని. అంతేకాకుండా మనకి ఈ కార్తీక మాసంలో మరొకటి విశిష్టత చెప్పుకోవాలనుకుంటే కేదారేశ్వర రథం అండి. చాలామంది చేస్తుంటారనమాట ఈ కేదారేశ్వర రథము. ఇంట్లోని ఈ రథం చేసుకోవడం వల్ల ఏంటంటే ఎటువంటి దోషాలున్నా, ఎటువంటి బాధలున్నా కూడా తొలగిపోతాయనేసి అని మనకి పురాణంలో చెప్తున్నారు. అంతేకాకుండా ఒక మంచి సిరి సంపదలు, అన్నప్రాప్తం అనేది అంటే మనకి ఏమైనా లేకపోయినా కూడా మనకి వస్తాయి, అంటే మన దగ్గరికి వస్తాయనేసి అని మనం చెప్పుకోవచ్చండి. ఇంకా చూసుకుంటే ఏంటంటే ఇది మర్రిచెట్టు ఓడలు, మర్రిచెట్టు ఆకులు, పండ్లు అవన్నీ తెచ్చుకొని చేస్తుంటారు. ఆడవాళ్ళు మగవాళ్ళు భేదం లేకుండా ఎవరైనా ఇది చేసుకుంటారండి ఈ పూజ అనేది. ఏంటంటే ఈ పూజ చేసి ఉపవాసం, కఠిన ఉపవాసం కూడా ఉంటారు చాలామంది.
ప్రతి వారం కూడా చేసేవారు ఉంటారనమాట. ఈ 4 వారాల నుంచి చేస్తుంటారు ఈ కార్తీక మాసంలోనే. అంతేకాకుండా ఈ పూజ చేసి సాయంత్రం ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో నక్షత్రం చూస్తారండి. ఈ నెల రోజు నక్షత్రం చూసి చాలామంది ఉపవాసం నక్షత్రం చూసిన తర్వాతే ఉపవాసం చెల్లించుకుంటారండి. అంత విశిష్టత రోజు ఈ రోజులన్నీ పుణ్యం రోజులని కూడా చెప్తుంటారనమాట. అంతేకాకుండా మనకి ఇంకా చూసుకుంటే దీపారాధన 365 ఒత్తులు ఉరిగిస్తారు కార్తీక పౌర్ణమి. ఆ రోజు మనకి రోడ్డు మీద అనకూడదు చీమ కూడా కనిపిస్తుంది అని చెప్తుంటారు అనమాట. వెళ్తున్న పాము కనిపిస్తే చీమ కనిపిస్తుంది అని చెప్తారు. అంత పవిత్రమైన రోజు అనమాట ఆ రోజు. మరి బయట జ్వాల వెలిగిస్తారు ఆ రోజు. ఏంటంటే శివాలయాల్లోని జ్వాల బయట తోరణం కట్టేసి ఆ జ్వాలను వెలిగించేసి వాటిలోంచి బయటకు వస్తే మన పాప పుణ్యాలు ఏమైనా ఉన్నా కూడా పోతాయి అనేసి అని చెప్తుంటారు. అంతేకాకుండా 365 ఎత్తులు వెలిగించడం వల్ల ఏమైనా దీపారాధన చేసుకుని వాళ్ళు ఉంటే ఈ నెల రోజులే కాదండి చాలామందికి అవ్వకపోయిన రోజులను కూడా చేసుకునే వాళ్ళు ఆ రోజు వెలిగించుకుంటే ఎటువంటి పాపాలు చేసినా కూడా అవి పోతాయనేసి అని చెప్తుంటారు అనమాట పురాణాలని. ఇంకా చూసుకుంటే కార్తీక అంతేకాదండి మన కార్తీక పౌర్ణమి రోజు బ్రాహ్మీ ముహూర్తం అంటే వేకువజామునే లేచి తులసి కోట చుట్టూ ప్రదర్శనలు చేయడం అనేది చేస్తే మనకి చాలా మంచి జరుగుతుంది అనేసి అని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ నెల రోజులు కూడా ఉసిరి చెట్టుకి పూజ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఉసిరి చెట్టు కింద విష్ణుమూర్తి ఉంటారు అనేసి అని చెప్తారనమాట. సాక్షాత్తు ఆయనకి దీపం పెడితే చాలా మంచిదని అంటారనమాట. అంతేకాకుండా చాలామంది ఏంటంటే మనకి ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం అనేది కార్తీక మాసంలో చేస్తుంటారండి. చాలామంది పిక్నిక్లుగా వెళ్తుంటారనమాట వనభోజనాలకి ఈ కార్తీక మాసంలోనే. అండ్ ఏ విధంగా అయినా ఈ నెల రోజులు చల్లనీటి స్నానం చేసి శివ పూజ చేయడం వల్ల మనకి శివుడి నుంచి అనుగ్రహం కలుగుతుంది అనేసి అని పెద్దల మాటే కాదండి అందరూ అనుకున్న మాటే అనమాట. వాస్తవం అది చేయడం వల్ల మనకి కూడా చాలా మంచి జరుగుతుంది. ఈ నెల రోజులు దీపారాధన అనేది చాలా మంచిదండి. ఆవు నెయ్యితో దీపారాధన చేయడం కూడా బాగుంటుంది. అండ్ బియ్యం పిండితో తయారు చేసిన దీపం ఒత్తులు దీపాలు కూడా తయారు చేస్తుంటారండి. చాలామంది కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తుంటారు ఈ దీపారాధనకి. అండ్ నదుల్లో కూడా వదులుతుంటారండి దీపారాధన చేస్తుంటారు కార్తీక పౌర్ణమి రోజు. అంత విశిష్టత ఉందన్నమాట. అండ్ చెప్పుకోదగిందంటే చాలా విశిష్టత అని కాదండి కార్తీక మాసం అంటేనే చాలా చాలా తెలియన ఆనందంగా ఉంటుంది అన్నమాట. దేవాలయాలన్నీ కలకలలాడుతూ ఉంటాయి. ఏ చెట్టు చూసినా కూడా మనం పూజ చేస్తే బాగున్ను ఇలా ఉంటుంది అంత ఆనందంగా ఉంటుంది. అసలు చెప్పుకోలేము కార్తీక సోమవారం ఉన్నాయంటే అసలు ఆ దేవుడు శివుణ్ణి స్మరించుకుంటే చాలు ఎటువంటి బాధలున్నా తొలగిపోతాయనేసి అని చెప్తుంటారు. అలాంటి ఈ కార్తీక మాసం కార్తీక మాసంలో మనకి చేతనైనంత వరకు అసలు ఆరిపోయిన దీపాన్ని కూడా వెలిగిస్తే చాలు అనేసి అని అనుకుంటారనమాట. అంత మంచిది ఈ కార్తీక మాసం అనేది. అండ్ ఉపవాసాలు కూడా అలానే చేస్తారు. నోములు నోస్తారు. చాలామందికి నోములు ఉంటాయండి. కొంతమంది పౌర్ణమి చాలా నిష్ఠగా చేస్తుంటారు. ఉమ్ము కూడా మింగకంటే చాలామంది నిష్ఠగా చేస్తుంటారండి. అది కొంతమందికి మాత్రమే ఆ పౌర్ణమి అనేది ఉంటుంది అనేసి అంటారు. కొంతమందికి ఉండదు అంటారు. నోములు అనేవి కొంతమందికి ఉంటాయి చేస్తుంటారనమాట. అంత పవిత్రమైన రోజులు ఈ రోజులు కార్తీక మాసం అనేది. అండ్ ఈ కార్తీక మాస విశిష్టత నాకు తెలిసినంత మటుకు మీతో నేను షేర్ చేసుకున్నాను. అండ్ ఇంకేంటి, ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే, సీ యూ సూన్, బాయ్.